2019 ఎన్నికల ముందల ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఊరూరు తిరిగినప్పుడు పెద్ద ఎత్తున మద్యపాన నిషేధం అనేది అమలు చేస్తామని ఆనాడు హామీ ఇస్తం జరిగింది। అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 6500 కోట్ల మద్యం ఆదాయాన్ని ఈ రోజు ఏకంగా 22000 కోట్లకి పెంచడం జరిగింది। అందుకే ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని నేను పెడతం జరిగింది। అంటే ఎన్నికల ముందల ఒక మాట ఎన్నికల గెలిచిన తర్వాత ఒక మాట మన ఒక్కసారి చూస్తే అమ్మ ఒడి అనేది అబద్ధం నాన్న బుడి అనేది ఈ రోజు నిజం। తల్లికి ఇచ్చే 10 రూపాయల్ని మద్యం ద్వారా 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ జగన్ మోసపు రెడ్డి। ఆ 100 రూపాయల్లో మళ్ళీ ఆయన జోబులకు ఎంత వెళ్తుందో రేపు మా శాసన సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా వివరంగా చెప్తారు। గత 7 రోజులుగా అటు శాసన సభలో ఇటు శాసన మండలి సభలో సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపైన పోరాడుతుంటే కనీసం కల్తీ సారాపైన కల్తీ మద్యంపైన చర్చ పెట్టండి। కేవలం 30 నిమిషాలు ఎక్కువ సమయం కొడొద్దు కేవలం 30 నిమిషాలు చర్చ పెట్టండి అడిగినందుకు అటు శాసన సభలో మొదటి రౌండ్ లో 5గురిని సస్పెండ్ చేస్తారు రెండో రౌండ్ లో 5గురిని సస్పెండ్ చేస్తారు చివరగా మిగిలినందర్ని కూడా 2 రోజుల పాటు ఈ రోజు సస్పెండ్ చేశారు। మమ్మల్ందర్ని సస్పెండ్ చేసిన తర్వాత అంటే శాసన సభ్యులందర్ని సస్పెండ్ చేసిన తర్వాత మధ్యంపైన జగన్ రెడ్డి గారు మాట్లాడతారు చర్చ పెడతారు। అంటే తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు చూస్తే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వం ఇప్పుడన్నా ప్రజలకు అర్థమవాల। అంటే మా నాయకులు శాసన సభలో ఉంటే వాస్తవాలు బయటికి వస్తాయి ఏకైక భయంతో అందర్ని సస్పెండ్ చేసి ఈ రోజు చర్చకి తీసుకొచ్చారు। ఇదే నిర్ణయం 7 రోజుల క్రితం జగన్ రెడ్డి తీసుకొని ఉంటే ఈ వాస్తవాలన్నీ బయటపడేవి। ఈ రోజు శాసన సభ సాక్ష్యంగా జగన్ రెడ్డి గారు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై నడుస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు। అంటే వస్తున్న ఆదాయం వాళ్ళ జీతాలకు అన్ని గడుతున్నారు ఇంకో పక్కన మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాబోయే 10 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏకంగా ముందు బాబులపైన ఈ రోజు అప్పు తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం। భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం। ఇంతే కాకుండా ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసన సభలో శాంపిల్స్ లో కెమికల్స్ ఉందనేది ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకున్నారు అధికారులు కూడా ఒప్పుకున్నారు కెమికల్స్ ఉన్నాయని కానీ తక్కువ ఉన్నాయి అంటారు। సైనైడ్ అనేది ఎక్కుందా తక్కువందా అనేది కాదండి సైనైడ్ సైనైడే మందుబాబు రోజు క్వార్టర్ బాటిల్ లాగుతాడు అందుకే ఈ రోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా లివర్ సిరోసిస్ గానిండి లేంటి ముందు అలవాటైన వాళ్ళకి వచ్చే జబ్బులు 15 సంవత్సరాల్లో రావాల్సింది కేవలం 3 సంవత్సరాలు వాళ్ళందరికీ వచ్చి ఈరోజు పెద్ద ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో। అంతేకాకుండా కల్తీ సారా సేవించి 27 మంది చనిపోయారు ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా ఇది కల్తీ సారా మరణాలు కాదు సహజ మరణాలని తేల్చి చెప్పేస్తున్నారు। నేను ఇప్పుడు జగన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా అయ్యా జగన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నేను సిద్ధంగా ఉన్నా ఏ జే షాప్కి వెళ్దామో మీరు చెప్పండి అన్నీ మీ పేరే కదా జగన్ షాపులని మద్య షాపులని మీ షాపులే కదా వెళ్దాం మీ మనుషులే ఉన్నారు శాంపిల్స్ తీద్దాం నేషనల్ గవర్నమెంట్ అక్రెడిటెడ్ ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపిద్దాం అప్పుడు వాస్తవాలు బయటపడతాయి కదా ఇంకో పక్కన అక్కడ మందుబాబులను అడుగుదాం ఈ బ్రాండ్లని ఎప్పుడు వచ్చినాయో మందుబాబులను అడిగితే చెప్తారు కదా వాస్తవాలన్నీ బయటపడతాయి కదా। మీరు పెరుకోలు కనుకనే అటు శాసనసభలో మా సభ్యుల్ని ఇటు శాసన మండలిలో ఈరోజు 6గురిని సస్పెండ్ చేస్తాం జరిగింది।